హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ ఫోర్ గురిజాడ ద లెజెండ్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇందుట్లో ఇందుట్లో మనకి గురిజాడ అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనకి ఈ యొక్క లెసన్ ఇవ్వడం జరిగిందనమాట సో దానికి ముందు మనకి ఇక్కడ ఒక ప్రీ రీడింగ్ యాక్టివిటీ అంటే ఒక ఫేస్ షీట్ లెసన్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేయడానికి మనకు ఒక కంటెంట్ ఇవ్వడం జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ గో త్రూ ద బ్యానర్ ఆర్ పోస్టర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో ఇక్కడ మనకు ఒక ప్యా అక్కడ మనకి ఒక పేపర్ రూపంలో ఉన్నటువంటి ఒక పోస్టర్ ఇవ్వడం జరిగింది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యానర్ దీని బ్యానర్ అని కూడా అనుకోవచ్చు వెల్కమ్ తెలుగు లాంగ్వేజ్ డే ఇక్కడ మనకి తెలుగు భాష దినోత్సవం ఏదైతే ఉందో ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఇది ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము ఎవరి పేరు మీద కంటే శ్రీ గిడుగు రామ్మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలుగు భాష ఇంప్రూవ్మెంట్ కోసం ఆయన చాలా సేవ చేయడం జరిగిందనమాట సో ఆయన మెమరీ ఆయన జ్ఞాపకంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము సో ఇక్కడ తెలుగు భాష దినోత్సవానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఏదైతే ఉందో అది ఇచ్చారు బ్యానర్ అనమాట దానికి మీ అందరికీ స్వాగతం అని వెన్యూ వెన్యూ అంటే జరిగే ప్రదేశము ఎక్కడ సెమినార్ హాల్ సెమినార్ హాల్లో ఈ వేడుకలు జరగబోతున్నాయి టైం మనకి మార్నింగ్ ఉదయం పదింటికా నుంచి ఒంటి గంట వరకు ఇది మనకి ఇచ్చినటువంటి బ్యానర్ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద బ్యానర్ అబౌట్ మీకు పెయిన్ ఇచ్చినటువంటి బ్యానర్ కానీ పోస్టర్ కానీ దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది ఇట్ ఈజ్ అబౌట్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ డే తెలుగు భాష దినోత్సవం ఏదైతే ఉందో దాని యొక్క వేడుకలకు సంబంధించినటువంటి బ్యానర్ అనమాట ఇది ఓకేనా ఓకే నెక్స్ట్ వై డూ వీ సెలబ్రేట్ డేస్ డిస్కస్ మీ డిస్కస్ చర్చించుకోమంటున్నారు వై డు ఎందుకని వీ మనము సెలబ్రేట్ సెలబ్రేట్ మీన్స్ జరుపుకుంటాము సెలబ్రేట్ అంటే జరుపుకోవటము సచ్ ఇలాంటి లేదా అలాంటి డేస్ రోజులు అంటే ఈ తెలుగు భాష దినోత్సవం ఇలాంటి రోజులు మనం ఎందుకు జరుపుకుంటాము అని చెప్పేసి అంటే మనం ఎందుకు జరుపుకుంటాము వీ సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ డేస్ ఇన్ ద మెమరీ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ ఈవెంట్స్ మెమరీ ఆఫ్ జ్ఞాపకంగా గ్రేట్ పీపుల్ గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క మెమరీ వాళ్ళ జ్ఞాపకంగా కానీ కొన్ని జరిగినటువంటి గొప్ప సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తుగా కానీ మనం ఎలాంటివి జరుపుకుంటాం బర్ సపోజ్ మనం చెప్పుకున్నాం ఇక్కడ తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటామని ఇన్ ద మెమరీ ఆఫ్ గిడుగు రామ్మూర్తి సార్ ఆయన యొక్క మెమరీ ఆయన జ్ఞాపకంగా మనం జరుపుకుంటామని సో ఇలాంటిది మనకి గాంధీ జయంతి అయినా ఆగస్టు పదిహేను అయినా ఇలాంటి డేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంఘటనలు కానీ ఆ మెమరీస్ ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తుగా జరుపుకుంటాము ఆగస్టు పదిహేను ఎందుకు జరుపుకుంటాము మనకి స్వతంత్రం ఆ రోజు వచ్చింది కాబట్టి అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎందుకు జరుపుకుంటాం మనం గాంధీ గారు ఆ రోజు జన్మించారు కాబట్టి ఇలా ప్రతి రోజు వెనకాల కూడా మనకి ఏదో ఒక రీజన్ ఒక మెమరీ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మనకి దానికి సంబంధించినటువంటి ఒక సంఘటన అయినా ఉండొచ్చు అనమాట దాన్ని గుర్తుగా జరుపుకుంటాము ఓకేనా మనం దీపావళి జరుపుకుంటాము ఆ దీపావళి రోజు ఎందుకు జరుపుకుంటాము మనకి మా మంచి మీద చెడు ఏదైతే ఉందో అంటే చెడు మీద మంచి ఏదైతే ఉందో అది గెలిచినందుకు గుర్తుగా మనం జరుపుకుంటాం అనమాట ఓకేనా ఓకే మెన్షన్ సమ్ నేమ్స్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ త్రూ దేర్ లిటరేచర్ మెన్షన్ పేర్కొనండి మెన్షన్ మీన్స్ పేర్కొనడము అంటే తెలియపరచడము సమ్ కొన్ని నేమ్స్ పేర్లు హూ ఎవరైతే కంట్రిబ్యూటెడ్ మీన్స్ తోడ్పాటు అందించడము సొసైటీ మీన్స్ సమాజం సంఘానికి త్రూ దేర్ లిటరేచర్ లిటరేచర్ మీన్స్ సాహిత్యము అంటే వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి సాహిత్యము సాహిత్యము అనే స్కిల్ ఏదైతే ఉందో దాని ద్వారా సొసైటీకి సేవ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్పండి అంటున్నాడు పర్ సపోజ్ మన లెసన్ పేరులోనే ఉంది ఎవరు అప్పారావు గారు ఆయన పేరు గురించి చెప్పుకోవచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చెప్పుకోవచ్చు మనం అట్లాగే గురదం జాషువా గారు సరోజనీ నాయుడు గారు వేమన ఇట్లాంటి చాలామంది ఉన్నారు గిడిగు రామ్మూర్తి గారు శ్రీరంగం శ్రీనివాసు శ్రీరంగం అంటే ఆయనే మనం శ్రీశ్రీ గారు అని చెప్పేసి అంటాం వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సాహిత్యం ద్వారా సొసైటీకి సేవ చేసిన వాళ్ళే అనమాట ఓకేనా నేమ్ సమ్ రైటింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ సొసైటీ నేమ్ కొన్ని పేర్లు చెప్పండి దట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చేసినటువంటి సొసైటీ అంటే సాహిత్యంలో మన సొసైటీ మన సమాజం ఏదై ఏదైతే ఉందో అవి బాగా ఎఫెక్ట్ ప్రభావానికి లోనేటువంటి అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కొన్ని సాహిత్య రచనలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు చెప్పండి అని చెప్పేసి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన గురిజాడప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన రచించినటువంటి కన్యాశుల్కం అనే నాటకం ఏదైతే ఉందో అది చాలా ఫేమస్ ఆ నాటకం అంటే ఒక అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒక పదమూడేళ్ళ వయసున్నటువంటి ఒక బాలిక ఇచ్చి ఏదైతే ఉందో ఆ బాల్య వివాహం చేయటం అనే టాపిక్ మనకు కన్యాశుల్కం ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ కన్యాశుల్కు కొని ఒక మంచి నాటకం ఆయన రచించడం జరిగింది అట్లాగే ఆయన మనకి పూర్ణిమ అని చెప్పేసి ఒక ముసలివాడికి ఒక చిన్న పిల్లనిచ్చి వివాహం చేస్తే ఆ పూర్ణిమ అని చెప్పేసి ఆ చిన్న పాప తను చనిపోతుందనమాట అదే విషయాన్ని మనకి పూర్ణిమ అనే ఒక నాటకంలో రాయడం జరిగింది నెక్స్ట్ అట్లాగే వేమన శతకంలో వేమన గారు రాసినటువంటివి కందుకూరి వీరేశలింగం గారు రచించినటువంటి రాజశేఖర చరిత్ర ఇట్లాంటివి మనకి చాలా ఉన్నాయి శ్రీశ్రీ గారు రచించినటువంటి మహాప్రస్థానం ఇలాంటివి మన యొక్క సొసైటీ సమాజం ఏదైతే ఉందో దాని మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డూ డూ యూ నో ఏ సారీ డూ యు నో ఎనీ తెలుగు రైటర్ హూ బ్రాడ్ చేంజెస్ ఇన్ ద సొసైటీ త్రూ హీస్ ఆర్ హర్ రైటింగ్స్ నీకు తెలిసినటువంటి ఎవరైనా ఒక తెలుగు రచయిత ఎవరైతే బ్రాట్ తీసుకురావటము చేంజెస్ మార్పులు సొసైటీ సమాజంలో త్రూ ఆయన ద్వారా అంటే ఆయన లేదా ఆమె రచించినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో ఆ రచనల ద్వారా సొసైటీలో సమాజంలో మార్పులు తీసుకొచ్చినటువంటి ఎవరైనా ఒక తెలుగు రచయిత గురించి నీకు తెలుసా అని చెప్పేసి అంటే మనకి చాలామంది ఉదాహరణలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం శ్రీశ్రీ గారిని చెప్పుకోవచ్చు శ్రీశ్రీ గారి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక ఇష్యూస్ అంటే సమకాలీనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కలం ఎక్కిపెట్టినటువంటి రచయిత గొప్ప కవి శ్రీశ్రీ గారు ఆయన ఒక మంచి ఉదాహరణ అనమాట ఆయన మహాప్రస్థానం అనేది ఏదైతే ఉందో దాన్ని రచించడం జరిగింది లెట్ అస్ రీడ్ అబౌట్ డిస్టింగిష్డ్ రైటర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇక్కడ మనం తెలుగు ఇంగ్లీష్లో ఒక గొప్ప విభిన్నమైనటువంటి ఒక రచయిత గురించి మనకి ఇవ్వటం జరిగింది ఆయన గురించి మీరు ఒకసారి చదవండి ఆల్సో ఏ కంటెంపరీ ఆఫ్ ఠాగూర్ అట్లాగే ఆయన ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి సమకాలీన్యుడు అంటే ఆయనతో ఈక్వల్గా రచనలు చేసినటువంటి వ్యక్తి హూజ్ వర్క్స్ హ్యావ్ ఇమ్మెన్స్లీ ఇన్ఫ్లుయన్స్డ్ ద పీపుల్ అండ్ బ్రాడ్ ట్రెమండ్రస్ చేంజెస్ ఇన్ ద సొసైటీ హూజ్ వర్క్స్ ఎవరి యొక్క పనితం అంటే ఎవరైతే తన రచనల ద్వారా ఇమ్మెన్స్లీ తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చేయటము పీపుల్ ప్రజల్ని అండ్ బ్రాట్ తీసుకురావటము ట్రెమెండ్రస్ చేంజెస్ గొప్పమైనటువంటి మార్పులు దేంట్లో సొసైటీలో అంటే ఆయన రచనల ద్వారా ఆయన చేసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సమాజంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సొసైటీలో గొప్ప మార్పులు వచ్చాయన్నమాట అలాంటి వ్యక్తి గురించి స్టోరీ ఏదైతే ఉందో దాన్ని చదవండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు నెవర్ డస్ ల్యాండ్ మీన్ క్లే అండ్ శాండ్ ద పీపుల్ ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్ నెవర్ డస్ ల్యాండ్ మీన్ అండ్ సండ్ ద పీపుల్ ద పీపుల్ దే ఆర్ ద ల్యాండ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులుయ్ అని ఈ మాటలు అన్న వ్యక్తి గురిజాడ అప్పారావు గారు అనమాట అంటే దేశమంటే కేవలం మట్టి కాదు ప్రాపర్టీ కాదు బిల్డింగ్లు భవనాలు కాదు కేవలం దేశమంటే దేశంలో నివసించేటువంటి మనుషులు అంటే మనుషులు మనుషులు ఎవరైతే ఉన్నారో మంచి మనుషులతో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం దేశమని పిలుస్తాం కానీ భవనాలు బిల్డింగులు నేల ల్యాండ్ ఏదైతే ఉందో దానికి అది మట్టిని మనం మన దేశం అని చెప్పేసి పిలవము అని చెప్పేసి ఈ రెండు లైన్లు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినటువంటి మహా వ్యక్తి గురజాడ అప్పారావు గారు ద లెజెండ్రీ ఈజ్ కాల్డ్ ద లెజెండరీ పైన చెప్పినటువంటి లెజెండరీ లైన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఆర్ ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ గుర్జాడాస్ దేశభక్తి ఇవి గుర్జాడ గారు రచించినటువంటి దేశభక్తి అనే ఒక గేయంలో నుంచి తీసుకున్నటువంటి ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అంటే అనువాదం అనమాట బై శ్రీ శ్రీ గుర్జాడ ఈ పైన రెండు లైన్లు ఏవైతే ఉన్నాయోవి మనం అంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవి శ్రీ శ్రీ గుర్జాడ గారు రచించినటువంటి దేశభక్తి అనే గేయం ఏదైతే ఉందో దానిలోంచి తీసుకున్నటువంటి ట్రాన్స్లేషన్ ఇట్ షోస్ దట్ ఇవి మనకి తెలుపుతాయి దట్ ఈ వాస్ ద హరిబింజర్ ఆఫ్ ద మోడర్న్ ఎరా తెలుగు లిటరేచర్ హీ వాస్ ద హరి బింజర్ హరి బింజర్ మీన్స్ హూ ఫోర్ షోర్స్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే ఊహించే వ్యక్తిని మనం హరిబింజర్ అని చెప్పేసి అంటాం అనమాట అలాంటి వ్యక్తి ఈయన మోడర్న్ ఎరా ఆఫ్ తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యంలో వచ్చేటటువంటి అభ్యుదయ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులని ముందుగానే ఊహించినటువంటి వ్యక్తి మనకి శ్రీ శ్రీ గారు హీ వాజ్ ద రిఫార్మర్ 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 మీన్స్ సంస్కర్త అంటే అప్పుడు ఉన్న అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి కృషి చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సోషల్ రిఫార్మర్స్ సంఘ సంస్కర్త అంటాము గురి గురిజాడ అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప సోషల్ రిఫార్మర్ గొప్ప సంఘ సంస్కర్త ఆఫ్ మెనీ స్కాలర్స్ మెనీ చాలామంది స్కాలర్స్ స్కాలర్ అంటే పండితుడు అంటాము అండ్ ఒక విషయంలో పాండిత్యం ఉన్న వాళ్ళని మనం స్కాలర్స్ అంటాము అలాగే ఈయన కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్త రైటర్స్ రచయితలు అండ్ హిస్టారియన్స్ చారిత్రక వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యావ్ ప్రైజ్డ్ హిమ్ వీళ్ళందరూ కూడా ఎవరు చాలామంది స్కాలర్స్ పండితులు రచయితలు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప చరిత్రకారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైజ్డ్ హిమ్ గుర్జాడ అప్పారావు గారిని ప్రైజర్ పొగిడ పొగిడారు అంటే అభినందించారు ఎలా హిమ్ హ్యాజ్ ఏ రెవల్యూషనరీ ఇన్ హీస్ థాట్ థాట్ మీన్స్ ఆలోచన రెవల్యూషనరీ రెవల్యూషన్ అంటే అభ్యుదయము విప్లవము అని అనుకోవచ్చు ఆలోచనలో అంటే ఒక మనిషి తన యొక్క ఆలోచనల ద్వారా ఎలాంటి మార్పు తీసుకురావచ్చో అని చేసి చూపించిన వ్యక్తి ఈయన అని చెప్పేసి చాలామంది స్కాలర్సు రైటర్సు హిస్టారియన్స్ ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ఈయన్ని ఒక అభ్యుదయ కవిగా పేర్కొనడం జరిగింది హీ బ్రాట్ అవుట్ బ్రాట్ తీసుకురావటము బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే రక్తం చెందినటువంటి బ్లడ్లెస్ రక్తం ఒక ఒక్క రక్తం బొట్టు కూడా చెందినటువంటి రెవల్యూషన్ విప్లవం ఏదైతే ఉందో అది ఆయన తీసుకొచ్చాడు ఎలా ఇన్ బోత్ ద లిటరీ సాహిత్య పరంగా కావచ్చు అండ్ సోషల్ స్పియర్స్ సామాజిక మార్పుల పరంగా కావచ్చు అంటే ఆయన సాహిత్యంలో చాలా మార్పులు తీసుకొచ్చారు ద సేమ్ టైం సమాజంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు ఈ మార్పులు తీసుకురావడానికి ఆయన కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా చిందించలేదు ఇవి చిందించకుండానే ఆయన లిటరీ అండ్ సోషల్ చేంజెస్ ఇవి కూడా ఆయన తీసుకురావడం జరిగింది హీ రెవల్యూషనైజ్డ్ థీమ్ ఆయన ఉపయోగించినటువంటి థీమ్ ముఖ్యాంశం ఉందో అది అండ్ ట్రీట్మెంట్ ఆయన అనుసరించినటువంటి విధానము హీ రెస్క్యూడ్ రెస్క్యూడ్ మీన్స్ సేవ్ కాపాడటము లాంగ్వేజ్ భాష ఫ్రమ్ ద ల్యాండ్ నేర్చుకునటము అండ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ ఈ రెస్క్యూడ్ రెస్క్యూడ్ మీన్స్ కాపాడటము తెలుగు భాష ఉందో దాన్ని కాపాడడం కాపాడేవాడు ఎట్లా దాన్ని కాపాడిన తర్వాత నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేవ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ దాన్ని అంద దాన్ని మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆయన అందించేవాడు అంటే భాష యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని కాపాడటంతో పాటు ఆ కాపాడడం కోసం ఆయన అనుసరించేటువంటి థీమ్ విధానం కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఉందో అది కానీ ఆయన ఆ భాషని మళ్ళీ ప్రజలకు అందించే విధానం కానీ అది చాలా అభ్యు అభ్యుదయంగా ఉండేది అది చాలా అభ్యుదయంగా ఉండేది ద అల్టిమేట్ క్రియేటర్ ఆఫ్ లాంగ్వేజ్ అల్టిమేట్ క్రియేటర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అల్టిమేట్ ఎ ఎదురు లేనటువంటి లేదా తిరుగులేనటువంటి క్రియేటర్ సృష్టికర్త లాంగ్వేజ్ భాషా పరంగా భాషని సృష్టించడంలో ఈయన ఈయనకి ఎటువంటి తిరుగులేనటువంటి నాయకుడిగా ఈయన మనం చెప్పుకోవచ్చు హీ లుక్ హెడ్ ఆఫ్ హిస్ టైమ్ హెడ్ ఎ హెడ్ మీన్స్ అందరికన్నా ముందుండేవాడు ఆయన సమయంలో అంటే గురిజాడ అప్పారావు గారు ఆయన ఏ కాలంలో అయితే జీవించాడో ఆ కాలంలో ఈయన మించినటువంటి గొప్ప భాషావాది ఎవరూ లేరనమాట అంత గొప్పవాడు విత్ ఏ బ్రాడ్ విజన్ బ్రాడ్ విశాలమైనటువంటి విజన్ దృష్టి కలిగినటువంటి వ్యక్తి విశాలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి మనకి శ్రీ అప్పారావు గారు హ్యావింగ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ స్పోకెన్ తెలుగు హ్యావింగ్ కలిగి ఉండటము స్ట్రాంగ్ బలమైనటువంటి ఫెయిత్ నమ్మకము ఇన్ స్పోకెన్ తెలుగు అంటే తెలుగు భాష మాట్లాడటము లేదా తెలుగు భాష మీద ఆయనకు ఉన్నటువంటి బలమైన నమ్మకం ఏదైతే ఉందో అది గురిజాడ ఇన్ ఏ లెటర్ టు వన్ ఆఫ్ హీస్ డిసైపుల్స్ ఒపీనియన్ ఒక ఉత్తరంలో డిసైపుల్ డిసైపుల్ మీన్స్ శిష్యుడు అంటాము అంటే ఒక వ్యక్తి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకునే నే నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం శిష్యులు అంటాం ఈ రోజుల్లో మనం ఈ డిసైపుల్ అనే మాట ఉపయోగించట్లేదు కానీ ఇదివరకు మనకి గురుకులాలు అవి ఉన్నప్పుడు గారి దగ్గర విద్యను అభ్యస అభ్య అభ్యసించడానికి అంటే నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన డిసైపుల్స్ శిష్యులు అనేవాళ్ళు అనమాట సో తన తనకు ఉన్నటువంటి ఒక శిష్యులు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఉత్తర్వులు ఆయన ఇలా తెలిపాడు ఏంటంటే మై కాజ్ నా కారణం ఏంటంటే ఈజ్ ద కా ఈజ్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్ నా కారణం అది నాది కాదు నా యొక్క ప్రజలకు సంబంధించింది అండ్ ఐ హావ్ కల్చర్డ్ ఒపీనియన్ అట్ మై బ్యాక్ కల్చర్డ్ కల్చర్ మీన్స్ సంస్కృతి ఈ యొక్క ఒపీనియన్ అనేది నాకు నా యొక్క సంస్కృతి సాంప్రదాయాల నుండి వచ్చింది ఐ డు నాట్ మైండ్ నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ విషయాన్ని ద పీపుల్ ప్రజలు హూ ఫైట్ అగనైజ్డ్ మీ నేను దేనికోసమైతే పోరాటం చేస్తున్నానో దానికి నన్ను నిందించేవాళ్ళు అంటే నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాటలను నేను ఎప్పుడు కూడా పట్టించుకోను ఈయన గురిజాడ అప్పారావు గారు సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా వాటిని ఆయన వ్యతిరేకించారనమాట సో ఆయన అలా వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకించే వ్యతిరేకించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆయన రచనలు చేస్తున్నప్పుడు ఈయన్ని కొంతమంది వ్యతిరేకించారు వ్యతిరేకించే వాళ్ళు ఆయనకు వ్యతిరేకం కొన్ని మాటలు అనేవాళ్ళు అనమాట సో వాటి గురించి ఐ డు నాట్ మైండ్ నేను ఎప్పుడు పట్టించుకోను ద పీపుల్ అలాంటి వాళ్ళు హూ ఫైట్ అగైస్ట్ మీ నాకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా పట్టించుకోను ఎందుకని వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ వితౌట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ అసలు ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించుకోకుండా నా మీద నాకు ఎగనైస్ట్గా ఫైటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను పట్టించుకోను ఎందుకంటే వాళ్ళకి అసలు విషయం ప్రాబ్లం ఏంటో తెలియదు కాబట్టి దేర్ కాన్వర్జేషన్ క్యాన్ డు నాట్ డు డు నాట్ గుడ్ టు ద లాంగ్వేజ్ వాళ్ళ యొక్క కాన్వర్సేషన్ సంభాషణ ఏదైతే ఉందో అది నా యొక్క తెలుగు భాషకు ఏ విధంగా ఉపయోగపడదన్నమాట అలాంటప్పుడు వాళ్ళు అనే మాటల గురించి కానీ వాళ్ళు చేసే పోరాటం గురించి కానీ నేను ఇప్పుడు కూడా పట్టించుకోను అని చెప్పేసి తన శిష్యుడికి రాసినటువంటి ఒక లేఖలో ఆయన రాయటం జరిగింది దే ఆర్ సో హోప్లెస్లీ వెడ్ టు ద ఓల్డ్ హైలీ అట్రాక్టెడ్ లిటరీ డైలెక్ట్ వాళ్ళు ఎవరైతే ఈయన భాష గురించి ఉద్యమం చేస్తూ ఉంటే ఈయన్ని వీలైతే చూపేవాళ్ళు వాళ్ళందరూ కూడా అంట ఒక విషయంలో ఐక్యమైపోయారంట ఓల్డ్ పురాతనమైనటువంటి హైలీ ఆర్టిఫిషియల్ నిజంగా అనేటువంటి కృత్రిమైనటువంటి భాష ఏదైతే ఉందో లిటరీ సాహిత్యపరంగా డైలెక్ట్ డైలెక్ట్ అంటే భాష లోకల్ లాంగ్వేజ్ అంట మాండలికము అంట ఆ భాషకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిలో ఎడిక్ట్ అయిపోయి దే బికేమ్ హోప్లెస్ వాళ్ళు ది బికెమ్ హోప్లెస్ అలా అయిపోయారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు నాకున్న నన్ను అనే మాటలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ గురించి నాకు నాకు వ్యతిరేకంగా చేసేటువంటి ఫైటింగ్ ఏదైతుందో పోరాటం గురించి నేను పట్టించుకోను అని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట నెక్స్ట్ గురిజాడ వాజ్ న్యాచురలీ అన్ ఆర్టిస్ట్ న్యాచురలీ అంటే న్యాచురలీ మీన్స్ సహజ సిద్ధంగానే ఆయన ఒక మంచి కళాకారుడు ఈ వ్యూడ్ ద వరల్డ్ విత్ పెయింటర్స్ బ్రష్ వ్యూడ్ చూడటము ద వరల్డ్ ఆయన ప్రపంచాన్ని చూశారు ఎలా చూశారు విత్ పెయింటర్స్ బ్రష్ ఒక కళాకారుడు తన యొక్క బ్రష్ తన యొక్క కలం నుంచి జాలువారినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని దాని ద్వారా తను ప్రపంచం మొత్తాన్ని చూస్తాడనమాట సో ఈయన కూడా ఈజ్ నాచురలీ అన్ ఆర్టిస్ట్ ఆయన సహజ సిద్ధంగానే ఒక కళాకారుడు కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కూడా తన ఒక పొయిటిక్ బ్రష్ ఏదైతుందో దాని ద్వారా చూశాడు అండ్ రైటర్స్ క్రియేటివ్ పెన్ పెయింటర్ బ్రష్ ద్వారా ప్రపంచాన్ని చూశాడు అట్లాగే రైటర్స్ రచయిత యొక్క క్రియేటివ్ సృజనాత్మకత అంటాం సృజనాత్మకత అంటే కొత్త విషయాలను సృష్టించే క్వాలిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రియేటివిటీ తన తనకు ఉన్నటువంటి సృజనాత్మకత కలిగినటువంటి పెన్ కలం ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని చూశాడు అనమాట ఆయన త్రూ హీజ్ ఆర్టిస్టిక్ వర్క్ తన యొక్క ఆర్టిస్టిక్ వర్క్ అంటే తన ఏవైతే ఉందో ఆ పనితనం ద్వారా ఈ వేక్స్అప్ ఆయన నిద్ర లేపాడు ద రీడర్ ప్రత్యేకత అంటే చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తన యొక్క రచనల ద్వారా ఈ ప్రజలందరినీ కూడా ఆయన నిద్రలేయబడనమాట దేనికి టు ఫైట్ పోరాటం చేయండి అని చెప్పేసి వేటి మీద సోషల్ ఈవెల్స్ సోషల్ ఈవెల్ ఈవెల్స్ అంటే చెడ్డ శక్తి అంటే దురాచారాలు సాంఘిక దురాచారాలు అంటాము అంటే సాంఘిక లేదా సామాజిక దురాచారాలు అప్పుడు ఉన్నటువంటి సాంఘిక లేదా సామాజిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరందరూ పోరాటం చేయండి అని చెప్పేసి ఆయన తన రచనల ద్వారా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేకప్ మేల్కొలపడం జరిగింది బట్ కానీ బట్ కానీ ఈ సోషల్ వ్యూస్ సామాజిక పరంగా సాంఘిక పరంగా అతని యొక్క వ్యూస్ ఏవైతే ఉన్నాయి అండ్ హీజ్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ ఆయన యొక్క వ్యక్తిత్వం పర్సనాలిటీ మీన్స్ వ్యక్తిత్వం అంటే నథింగ్ బట్ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్ ప్రతిబింబిస్తుంది ఏమని అబండెంట్లీ ఇన్ హీజ్ వర్క్ ఎబండెంట్లీ అబండెంట్లీ మీన్స్ ప్లింటిఫుల్లీ సఫీషియంట్ సరిపడా సరిపడా అనమాట స సెఫీషియెంట్ మీన్స్ సరిపడా ఇన్ హీజ్ వర్క్ ఆయన యొక్క పనితనంలోని ఇది మొత్తం కూడా అంటే సొసైటీ మీద తనకు ఉన్నటువంటి ఓన్స్ అన్నీ కూడా ఆయన యొక్క రచనలో మనకి సరిపడా కనిపిస్తూ ఉంటాయి ఈ సెడ్ ఆయన చెప్తాడు ఏమని ఐ పెయింట్ లైఫ్ ఆర్టిస్ట్ నేను జీవితం ఉందో దాన్ని ఒక ఆర్టిస్ట్ ఎలా అయితే చక్కగా డిజైన్ చేయగల దాన్ని చక్కగా డిజైన్ చేయగలను అంటే గీయగలను ఐడియలైజింగ్ అఫ్ కోర్స్ ఐడియలైజింగ్ అంటే ఐడి ఐడియల్ ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం ఏదైతుందో దాన్ని చక్కగా పెయింట్ పెయింటింగ్ చేయగలను తో ఆర్ట్ ఈజ్ మై మాస్టర్ ఆర్ట్ అంటే కళ ఏదైతే ఉందో పెయింటింగ్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో అది మై మాస్టర్ నా యొక్క యజమాని ఉండొచ్చు కానీ ఐ హ్యావ్ ఏ డ్యూటీ టు సొసైటీ నాకు ఒక డ్యూటీ ఒక విధి ఒక బాధ్యత ఉంది టు సొసైటీ సమాజం పట్ల సమాజం ఏదైతే ఉందో దానికి చేసే కొన్ని పనుల పట్ల నాకు ఒక డ్యూటీ ఉంది ఈ విషయంలో నా యొక్క యజమాని ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆర్ట్ కళ ఏదైతే ఉందో అదే అంటే పెయింటింగ్ ఏదైతే ఉందో అది నా యొక్క మాస్టర్ అని చెప్పేసి ఆయన టువార్డ్ సొసైటీ సమాజం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతని ఆయన ఇలా మనకు చెబుతున్నారు ఈజ్ డ్రీమ్ ఆయన ఒక కళ అండ్ విజన్ దృష్టి మరి న్యూ సోషల్ సిస్టమ్ న్యూ కొత్తదైనటువంటి సోషల్ సామాజిక సిస్టమ్ వ్యవస్థ సమాజంలో ఇప్పుడున్నటువంటి దురాచారాలన్నీ పోయి ఒక కొత్త సామాజిక వ్యవస్థ రావాలి అని చెప్పేసి ఆయనకి కలు ఉండేది అనమాట ఈజ్ యాటిట్యూడ్ ఆయన యొక్క వైఖరి టువార్డ్స్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకు సంబంధించినటువంటి ఆయన వైఖరి ఆ రోజుల్లో అంటే మన గురిజాడ అప్పారావు గారు ఆయన జీవించే రోజుల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బేటికలు చదువుకోకూడదని ఆంక్షలు ఉండేవన్నమాట కానీ ఆ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన సహించే కాదు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలని కోరుకునేవాడు సో ఈజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్ ఎడ్యుకేషన్ సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం అంటే సాంఘిక సమానత్వం అని కూడా అనుకోవచ్చు మనం అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ సొసైటీలో సమాజంలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానమే అని చెప్పేసి ఆయన ఆయన నలుగురికి చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్ ద సేమ్ టైం విడో రీమ్యారేజెస్ బాల్య వివాహ వితంతు వివాహము అంటాం దీన్ని మనం విడో రీమ్యారేజెస్ అంటే వితంత వివాహ వివాహాలు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య ఎవరైతే ఉందో తను కలకాలం తను చనిపోయేంత వరకు అలా ఉండకుండా మళ్ళీ తనకి ఇంకొక వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి ఆయన పోరాటం చేసేవాడు ఆర్ ఆల్ సర్ప్రైజింగ్లీ మోడన్ ఆ రోజుల్లో ఈయన ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి అనమాట అంటే ఆ రోజుల్లో అప్పారావు గారు ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఒకటి మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీ విద్య మహిళలు చదువుకోవాలనేది అట్లాగే వాళ్ళకి సమాజంలో మగవాళ్ళతో పాటు సమానంగా హక్కులు ఉండాలని చెప్పేసి వితంతువులు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలని చెప్పేసి అన్ని అంశాలు కూడా ఆయన ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టారనమాట ఈ అన్ని ఆయన ప్రవేశపెట్టడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇవి ఆశ్చర్యంగా అనిపించేవి ఏమని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంటింట్లోనే ఉండాలి అలాంటి వాళ్ళు వేటికెళ్ళి చదువుకోవడం ఏంటి మగవాళ్ళతో వాళ్ళకి సమానంగా హక్కులేంటి భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాంతం అలాగే ఉండాలి తెల్లటి చేరగట్టుకుని ఇంట్లోనే ఒక మౌనం ఉండాలి కానీ వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవడం ఏంటి ఇవన్నీ మీరు ఎలా పెడతారని చెప్పేసి ఆయన మీద ఎకనిస్ట్గా మాట్లాడేవాళ్ళు అనమాట ద ఇయర్ నైన్టీన్ లెవెన్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం ఏదైతే ఉందో దానికి సిగ్నిఫికెంట్ మీన్స్ ఇంపార్టెన్స్ మంచి ప్రాముఖ్యత ఉందంట దేంట్లో హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ ఆధునిక తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో ఆ యొక్క చరిత్రలో ఈ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరానికి ఒక మంచి ప్రాముఖ్యత ఉందంట ఎందుకంటే యాజ్ ద మూమెంట్ ఫర్ ద స్పోకెన్ డైలెక్ట్ వాజ్ స్టార్టెడ్ బై గిడుగు అండ్ గురిజాడ మూమెంట్ మూవ్మెంట్ ఒక ఉద్యమం మొదలుపెట్టారంట అదే దాన్ని మనం తెలుగు భాష ఉద్యమం అని చెప్పేసి అంటాము ఈ ఉద్యమాన్ని స్పోకెన్ డైలెక్ట్ స్పోకెన్ మాట్లాడేటటువంటి డైలెక్ట్ భాష స్టార్టెడ్ మొదలుపెట్టారు బై గిడుగు అండ్ గురిజాడ తెలుగు భాష ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఎవరు మొదలుపెట్టారంటే అప్పుడు ఉన్నటువంటి గిడుగు రామూర్తి గారు అట్లాగే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ గురిజాడ అప్పారావు గారు వీళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు లిటరేచర్ మూమెంట్ దే స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ లెవెన్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వీళ్ళు ఈ యొక్క తెలుగు భాష ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది దే పేవ్డ్ పార్ట్ టు ద మోడర్నిటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ బై ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీ డే యూజ్డ్ వర్డ్స్ దే పేవ్డ్ పేవ్ మీన్స్ పేవ్ మెంట్ బాట అంటాము పాత్ దారి వాళ్ళు ఒక కొత్త ఒక దారి వేశారు దేనికి మోడర్నిటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాష ఏదైతే ఉందో ఆధునిక తెలుగు భాష అది డెవలప్ అవడానికి ఇంట్రడ్యూసింగ్ వాళ్ళు పరిచయం చేశారు ఎవ్రీడే యూజ్డ్ వర్డ్స్ ప్రతిరోజు అంటే రోజువారీ మనుషులు మాట్లాడుకునేటువంటి వాడుకు భాష ఏదైతే ఉందో ఆ వాడుక భాషని వాళ్ళు పరిచయం చేయడం జరిగింది హోమ్లీ పేజెస్ ఇంట్లో ఉపయోగించినటువంటి ఫ్రేజెస్ అంటే ఇంట్లో మామూలుగా మనుషులు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు ఉపయోగించుకుని రచనలు చేయడం అనేది ఏదైతే ఉందో వాళ్ళు మొదటిసారిగా మొదటిసారిగా ఈ కాన్సెప్ట్ని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అంటే రోజువారీ వాడుక భాషలో ఉన్నటువంటి తెలుగు పదాలు హోమ్లీ పేజెస్ వాడుక భాషలో ఉన్నటువంటి ఇంట్లో వాడుకునేటువంటి పదాలు కామన్ ప్లేస్ ఇడియామ్స్ కామన్ అంటే సాధారణంగా ఉపయోగించేటువంటి ఇడియోమ్స్ ఇడియమ్స్ అంటే మనం జాతీయాలు అంటాం తెలుగులో వాటిని జాతీయాలు అంటాం జాతీయాలు అంటే మనకి తెలుగులో కుక్క కాటికి చెప్పు దెబ్బ నెక్స్ట్ తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఉంటాడు ఇలాంటివి ఏవైతే వీటిని మనం ఇడియోమ్స్ అంటాం అనమాట వీటిని కూడా వీటిని ఉపయోగించుకోవడానికి కూడా రచన చేయడం వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది ఎక్స్ప్రెషన్స్ మోస్ట్ ఫెమీలియర్ ఫెమీలియర్ తెలిసినటువంటి టు ఆల్ ఎరాస్ ఫ్రమ్ పీజండ్ టు ద ప్రీస్ట్ వీళ్ళు ఉపయోగించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రమ్ పీజ్ అండ్ పీజ్ అండ్ మీన్స్ ఫార్మర్ రైతు రైతు దగ్గర నుంచి ప్రీస్ట్ పూజారి వరకు వీళ్ళందరికీ తెలిసేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలని రచనలు ఉపయోగించడము ఫ్రమ్ ప్రిన్స్ టు ద పూర్ రాజు దగ్గర నుంచి పూర్ పేదవాడి వరకు కూడా అర్థమయ్యేటటువంటి రచనలు వీళ్ళు ఆ మాటలు అంటే ఆ డైలీ డే టు డే యూజర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రచనలో ఉపయోగించి ఒక కొత్త నాందికి వీళ్ళు తెరతీయడం జరిగింది ద క్యారెక్టర్స్ ఇన్ హీజ్ వర్క్స్ ద క్యారెక్టర్స్ పాత్రలు ఇన్ హీజ్ వర్క్ వర్క్స్ ఆయన రచించినటువంటి రచనలు ఆయన ఉపయోగించినటువంటి పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా హై స్పిరిటెడ్ అండ్ హ్యావ్ మోడర్న్ అవుట్లుక్ మోడర్న్ ఆధునికమైనటువంటి అవుట్లుక్ బయటికి ప్రపంచే బయట బయట ప్రపంచానికి కనిపించే విధానం ఉందో దాన్ని తాను తాను రచించేటటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాల ద్వారా ఆయన భేటీ ప్రపంచానికి తెలియజేసేవాడు పర్ సపోజ్ మనకి కన్యాశుల్కం అనే ఒక నాటకం తీసుకుంటే దానిలో ఒక అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలాయన ఒక పదమూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలికని వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఆ బాలికకు అది సరైనది కాదు తగినది కాదు తనకి స్వేచ్ఛ ఉంటుంది అనే విషయాన్ని మనకి అదే నాటకంలో గిరీశు అనే ఒక పాత్ర ద్వారా చూపించడం జరిగింది అంటే ఆయన ఇక్కడ ఈ హై స్పిరిట్ అనేది ఏదైతే ఉందో అది మోడర్న్ అవుట్లుక్ని తన యొక్క క్యారెక్టర్స్ తన నాటకాల ఉన్నటువంటి పాత్రల ద్వారా ప్రైవేట్ ప్రపంచానికి తెలియజెప్పేవాడు ఇది స్టైల్ ఆఫ్ రైటింగ్ ఈజ్ సింపుల్ ఎట్ ఇన్ మీనింగ్ ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ అత ఆయన రాసేటటువంటి రచనలో ఆయన రచన విధానం ఏదైతే ఉంటుందో అలా ఉంటుందంటే చూడటానికి చాలా సింపుల్గా ఉంటుందంట ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్ ఎట్ సబ్లైమ్ ఇన్ మీనింగ్ సబ్లైమ్ సబ్లై మీన్స్ ఇంప్రెస్ అండ్ ఇన్స్పైరింగ్ సబ్లైమ్ అంటే ఇంప్రెస్ ఆకట్టుకునేలాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్స్పైరింగ్ మనల్ని ఇన్స్పైర్ చేసే విధానంలో ఉంటుంది అంటే గురిజాడ అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనలా ఆయన రచనలు చూడటానికి సింపుల్గానే ఉంటాయి కానీ మీనింగ్లో అంటే అర్థంలో మాత్రం అవి ఇంప్రెసివ్గా ఆకట్టుకునేలాగా మనకి ఆదర్శవంతంగా ఉంటాయి అనమాట అవి ఆయన యొక్క రచనలో ఉన్నటువంటి గొప్పదనం ఇన్ ద ఇయర్ నైన్టీన్ ట్వెల్వ్ పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో బీయింగ్ ఇన్స్పైర్డ్ బై ద వర్క్ వర్క్ డన్ బై గురిజాడ గురజాడ గారి యొక్క రచనలు ఆయన చేసినటువంటి ఆ రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్పైర్డ్ వాటిని వాటితో ప్రభావం వాటి యొక్క ప్రభావానికి లోయనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బంగీయ సాహిత్య పరిషత్ ఈ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు అది ఏంటి అంటే అది బెంగాల్ లి లిటరీ అసోసియేషన్ బెంగాల్ లిటరీ అసోసియేషన్ దాని పేరు వచ్చేసరికి మనకి బంగీయ సాహిత్య పరిషత్ ఇది ఆ సంస్థ యొక్క పేరు అనమాట వాళ్ళు విచ్ వాజ్ రన్ బై ద లెజెండ్స్ ఆఫ్ బెంగాలీ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క సంస్థ ఏది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సంస్థ బెంగాలీ లిటరీ అసోసియేషన్ ఏదైతుందో దాన్ని రన్ ఎవరు నడుపుతున్నారంటే లెజెండ్స్ వీళ్ళు కూడా గొప్ప వ్యక్తులే ఎవరు లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సంస్థను నడిపే వ్యక్తుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు మనకి గురుదేవన్ మనం గురుదేవుని పిలుచుకునేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గేయమైనటువంటి జనగణమని రచించినటువంటి జాతీయ గీతమైనటువంటి జనగణ రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అట్లాగే రోమేష్ చంద్ర దత్ ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చే వచ్చేసరికి మనకి మొదటి వ్యక్తి ఏమో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే రెండవ వ్యక్తి వచ్చేసరికి రోమేష్ చందర్ దత్ అండ్ శ్యామేంద్ర మోహన్ దాస్ వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఇన్వైటెడ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్వైట్ చేశారు గురిజాడు గురిజాడు అప్పారావు గారిని టు అటెండ్ ఏ మీటింగ్ ఒక సమావేశానికి హాజరు కావాలని యాట్ కలకత్తా కలకత్తాలో నవ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోల్కత్తా అప్పుడు కలకత్తా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం కోల్కతా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం అనమాట శ్యామేంద్ర మోహన్ దాస్ ఆఫ్ ద బాంగ్య సాహిత్య పరిషత్ ఈ యొక్క బంగ్య సాహిత్య పరిషత్లో ఒక సభ్యుడైనటువంటి శ్యామేంద్ర మోహన్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వన్స్ విజిటెడ్ విజయనగరం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరం జిల్లా ఏదైతుందో ఆ విజయనగరాన్ని ఆయన సందర్శించడం జరిగింది ఆయన విజయనగరాన్ని సందర్శించినప్పుడు ఈ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ టు గుర్జాడ ఆయన అప్పారావు గారికి ఒక లెటర్ ఒక ఉత్తరం రాయడం జరిగింది బిఫోర్ హీ లెఫ్ట్ విజయనగరం విజయనగరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అంటే ఆయన విజయనగరం రావడం జరిగింది విజయనగరం విజయనగరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన అప్పారావు గారికి ఒక లెటర్ రాసారంట ఇన్ హీజ్ లెటర్ ఆ లెటర్లో ఆయన హీ ఫెల్ట్ సారీ దట్ ఈ హ్యాడ్ నాట్ మీడ్ హిమ్ ఆయన్ని అంటే ఈయన ఎవరు శామేంద్ర మోహన్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన విజయనగరం సందర్శించారు సందర్శించినప్పుడు గురిజాడ అప్పారావు గారిని కలుసుకోలేనందుకు ఆయన కలవటం మేబీ ఈ వాజ్ బిజీ ఆయన బిజీ అవటం వల్ల ఆయన కలిసి మాట్లాడలేకపోవడం జరిగిందనమాట అందుకు సారీ చెప్తూ ఒక లెటర్ రాశారనమాట ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ సూటబుల్ స్టైల్ ఇన్ ద వెర్నాకులర్స్ ఆఫ్ అండ్ ద ప్రెజెంట్ టెండెన్సీ ఆన్ మోడర్న్ మోడర్న్ బెంగాలీ వీళ్ళు ఏ విషయం మీద మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నారు అంటే ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ పరిచయం చేయటము సూటబుల్ సరైనటువంటి స్టైల్ విధానము వెర్నాకులర్స్ వెర్నాకులర్స్ అంటే మనకి రోజువారి మాట్లాడుకునే భాష ఏదైతే ఉందో మీన్స్ ద లాంగ్వేజ్ విచ్ ఈ స్పోకెన్ బై కామన్ పీపుల్ మామూలుగా బయట సొసైటీలో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని మనం వెర్నాకులర్స్ అని చెప్పేసి అంటాం అనమాట రోజువారీ వాడుకు భాష అని చెప్పుకోవచ్చు దాని మీద ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు అంటే ఉన్నటువంటి టెండెన్సీ టెండెన్సీ మీన్స్ స్టైల్ ఆఫ్ మోడర్న్ బెంగాలీ అంటే అప్పటికే మన గురజాడ అప్పారావు గారు తెలుగు భాషలో తెలుగు భాషలో తెలుగు రచనలు ఆయన ఈ వెర్నాకులర్స్ అనే దాన్ని ఉపయోగించి రోజువారీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడు మాట్లాడుకునే మాటల్ని తన యొక్క రచనలో ఎలా ఉపయోగిస్తున్నారో ఉపయోగించి చాలా రచనలు చేయడం జరిగిందనమాట సో ఆయన నుంచి కొన్ని సజెషన్స్ ఏది బెంగాలీ బెంగాలీ భాషలో ఈ యొక్క వెర్నాకులర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఉపయోగించవచ్చు ఆ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ అనేది ఇక్కడ జరగలేదన్నమాట అంటే ఈయన ఈ మోహన్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బిజీగా ఉండటం వల్ల గుర్జాడ అప్పారావు గారిని కలవలేదు అందుకు సారీ చెప్తూ ఈయన ఒక లెటర్ రాయటం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ పిక్చర్ కనబడుతుంది దీంట్లో ఈ పిక్చర్లో మనకి గురజాడ అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వకవి గురుదేవ్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని మీటింగ్ సమావేశం సందర్భంగా ఆ యొక్క ఇద్దరి పిక్చర్ కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ కనెక్షన్ ఈ పని మీద ఏ పని మీద ఈ యొక్క వెర్నాకులర్స్ ఈ రోజువారీ మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని బెంగాలీ లాంగ్వేజ్లో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనే విషయం మీద గురియాడ గారు మెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వైస్ ఇన్ నైన్టీన్ ట్వల్వ్ పంతొమ్మిది వందల సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురుజా అప్పారావు గారు రెండుసార్లు కలవడం జరిగింది ద ఫస్ట్ వన్ మొదటిసారి వాజ్ ఎ జస్ట్ ఏ దర్శన్ మొదటిసారి మాత్రం ఇద్దరం క్యాజువల్గా కలుసుకోవడం జరిగింది ఇన్ ద నెక్స్ట్ విజిట్ రెండోసారి గురిజాడ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసినప్పుడు గురిజాడ ఇంట్రాక్టెడ్ విత్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి అయినటువంటి గురుదేవ్ అని పిలబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు ఇంట్రాక్ట్ అయితే దెస్క్ తిరిగి ఒకళ్ళు ఒకళ్ళు కూడా మాట్లాడుకున్నారనమాట ఆఫ్టర్ గురిజాడ హ్యాడ్ విజిటెడ్ ఠాగూర్ ఎప్పుడైతే ఆయన ఠాగూర్ గారు ఉన్నటువంటి ప్లేస్ని విజిట్ చేశారో ఈ రోట్ అండ్ ఆర్టికల్ ఆన్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంప్రెషన్స్ ఆఫ్ దయర్ మీటింగ్ ఆర్టికల్ ఆర్టికల్ అంటే ఒక వ్యాసము ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఇంప్రెషన్ ముద్ర ఆఫ్ దయర్ మీటింగ్ అంటే వాళ్ళిద్దరే యొక్క మీటింగ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురిజాడ అప్పారావు గారు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఏ ఏ విషయాలు డిస్కస్ చేసుకున్నారు వాళ్ళ మీటింగ్ ఎలా జరిగిందనే ఒక విషయం మీద గురిజాడ అప్పారావు గారు ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో ఒక ఆర్టికల్ కూడా ఆయన రచించడం జరిగిందనమాట గ్రేస్ అండ్ డిగ్నిటీ మస్ట్ బీ గివెన్ టు ద లాంగ్వేజ్ నాట్ బై ద ఆర్నమెంటల్ వర్డ్స్ బట్ బై నోబుల్ సింపుల్ లూసిడ్ పవర్ఫుల్ అండ్ స్ట్రైట్ వర్డ్స్ ఐడియల్స్ అందుట్లో ఈయన ఏం చెప్తారంటే గ్రేస్ గ్రేస్ మీన్స్ అందము డిగ్నిటీ డిగ్నిటీ మీన్స్ రెస్పెక్ట్ మస్ట్ బీ గివెన్ మస్ట్ కంపల్సరిగా గివెన్ ఇవ్వాలి టు ద లాంగ్వేజ్ భాషకి అంటే మనం ఏదైనా ఒక రచన చేసేటప్పుడు భాష ఆ భాషలో ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం డిగ్నిటీ గౌరవంగా ఉండేటువంటి పదాలను మనం వాడాలి అంతేకాని బై ద ఆర్నమెంటల్ వర్డ్స్ ఆర్నమెంటల్ అంటే ఆభరణాలు అంటాం కదా అంటే అందంగా ఉండాలనే ఏ పదాలను వాడటం కాదు మనం వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రేస్ఫుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం డిగ్నిటీగా ఉండాలి హోదాగా ఉండాలి బట్ బై నోబుల్ నోబుల్ అంటే ఉన్నతమైనటువంటి భాష ఏవైతే ఉందో ఆ ఉన్నతమైనటువంటి పదాలు వాడాలి కానీ అవి ఎలా ఉండాలంటే సింపుల్ సింపుల్ అంటే సాధారణంగా సింపుల్ తేలిగ్గా ఉండాలి లూసిడ్ లూసిడ్ మీన్స్ క్లియర్లీ అండ్ ఈజీలీ అండర్స్టాండ్ క్లియర్ లూజ్గా అండి క్లియర్ అండ్ ఈజీలీ అండర్స్టాండ్ తేలికగా అర్థం చేసుకునేటువంటి పదాలను మనం వాడాలి ఒకసారి గురిజాడ అప్పారావు గారి రచనలు చూస్తే దేశం అంటే మట్టి కాదే దేశమంటే మనుషులే అవి కొంచెం చదవటం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాటిని అర్థం చేసుకోగలరు చదవగలరు కదా అంటే ఆయన ఉపయోగించిన పదాలు తేలికే కానీ ఆయన చెప్పేటటువంటి మీనింగ్ ఏదైతే ఉందో అది చాలా అంతర్లీనంగా ఉంటుంది అనమాట అందుకని ఆయన ఏమంటాడంటే పదాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రేస్ఫుల్గా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి నోబుల్ ఉన్నతమైన పదాలు కానీ సింపుల్గా ఉండాలి లూసిడ్ మనం చెప్పాలనుకున్నటువంటి భావం ఏదైతే ఉందో క్లియర్గా ఉండాలి స్పష్టంగా అర్థం చేసుకునేలాగా ఉండాలి పవర్ఫుల్ అవి చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపించాలి అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐడియల్స్ మనం చెప్పాలనుకున్నటువంటి ఐడి ఐడియా ఆలోచన ఏదైతే ఉందో అంటే మనం ఏదైతే రచన ద్వారా మనం ప్రజలకి ఏదైతే విషయం చెప్పాలనుకుంటున్నామో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అంటే ముక్కుసూటిగా ఉండాలి మనం చెప్పాలనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది చదివే రీడర్ ఎవరైతే ఉన్నారో చదివే వ్యక్తికి ఖచ్చితంగా చేరుకునేలాగా ఉండాలి అనే అంశాలు ఆయన ఒక రచనలో ఉంటాయన్నమాట ఆయన అదే చెప్తున్నాడు మనకి ఫైనల్లీ చిట్ట చివరిగా హీ రిటైర్డ్ ఇన్ నైన్టీన్ థర్టీన్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అవ్వటం అంటే తన రచనలకు స్వస్తి చెప్పారనమాట అండ్ ద మద్రాస్ యూనివర్సిటీ ఆనర్డ్ హిమ్ విత్ ద టైటిల్ ఎమ్రిచెస్ ఫెలో మద్రాస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈయన్ని హానర్ గౌరవించారు ఎమ్రిచస్ ఫెలో అని చెప్పేసి అంటే ఇది ఒక బిరుద ఇదొక అవార్డు పేరు అనమాట మనకి పద్మశ్రీ పద్మభూషణ్ ఎలా అయితే అవార్డు పేర్లు ఉన్నాయో ఈ ఎమరెచ్ఎస్ ఫెలో అనేది ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ అవార్డు సో మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళు మన గురజాడ అప్పారావు గారిని ఎమరెచ్ఎస్ ఫెలో అని చెప్పేసి పిలుచుకోవడం జరిగింది ఈ పాస్ రవే పాస్ రవే మీన్స్ డై చనిపోవటము అండ్ థర్టీఎత్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరము నవంబర్ ముప్పైవ తారీఖున చనిపోవడం జరిగింది లీవింగ్ వదిలి వెళ్ళటము బిహైండ్ వెనుక లెగసీ లెగసీ మీన్స్ గొప్ప పేరు ఆఫ్ ఇమ్మోర్టల్ లిటరేచర్ ఇమ్మోర్టల్ శాశ్వతమైనటువంటి లిటరేచర్ సాహిత్యము అంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాశ్వతంగా ఉండేటటువంటి గొప్ప తెలుగు సాహిత్యాన్ని మన ఆంధ్ర ప్రజలకు మన తెలుగు వారికి ఆయన అందించేసి వెళ్ళిపోవడం జరిగింది ఎవరికి ఎస్పెషల్లీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇమ్మోర్టల్ లిటరేచర్ శాశ్వతమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని మనకి అందించి వెళ్ళిపోయారనమాట ఆయన ఒక మాటలో చెప్పాలంటే అంటే ఒక మాటలో మన గురజాడ అప్పారావు గారు గొప్పదనం గురించి చెప్పాలంటే ఈ ఒక లైన్ సరిపోతుంది ఏది నో లైబ్రరీ ఈజ్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ ద లెజెండరీ రైటర్ గుజ గురజాడ నో లైబ్రరీ ఈజ్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ ద లెజెండరీ రైటర్ గురజాడ ఒకసారి మనం ఏదైనా లైబ్రరీకి వెళ్తే ఆ లై లైబ్రరీలో మనకి గురజాడ అప్పారావు గారు రచించినటువంటి రచనలు లేకుండా లైబ్రరీ అనేది ఉండదన్నమాట అంటే ఎక్కడ లైబ్రరీ ఉన్నా అక్కడ కంపల్సరీగా మనకి గురజాడ అప్పారావు గారికి సంబంధించిన రచనలు కంపల్సరీగా ఉండి తీరతాయి అంటే ఆయన యొక్క రచనలు ఎంత గొప్పగా ఉంటాయి అంటానికి మనకి ఈ ఒక్కలైన ఉదాహరణ నో లైబ్రరీ ఈజ్ కంప్లీట్ వితౌట్ ద వర్క్స్ ఆఫ్ ద లెజెండరీ రైటర్ గురజాడ ఏ లైబ్రరీలో కూడా గురజాడ రచన లేకుండా లైబ్రరీ అనేదే ఉండదు ఆయనవి అంత గొప్ప రచనలు అని ఉదాహరణ ఠాగూర్ మెయింటైన్డ్ ఏ కాన్స్టాంట్ టచ్ విత్ ద మహాకవి గురజాడ ఠాగూర్ గారు ఆయన బతుకున్నంత కాలము కూడా గురియాడ అప్పరావు గారితో మెయింటైన్ కొనసాగించారు కాన్స్టెంట్ నిలకడైనటువంటి ఇద్దరు మాట్లాడుకోవటం ఎట్లా ఆన్ హీజ్ వర్క్స్ వాళ్ళ యొక్క పనితనాల మీద అక్కడేమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాల్లో రచన చేస్తూ ఉంటే ఇక్కడేమైనా తెలుగు భాషలో రచన చేస్తూ ఉంటారనమాట కాబట్టి వాళ్ళ యొక్క పనుల మీద అండ్ సోషల్ రిఫార్మ్స్ సామాజిక సాంఘిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఠాగూర్ షేర్డ్ పంచుకోవటము ఈజ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఆయన షేర్డ్ పంచుకునేవాళ్ళు ఈజ్ ఎక్స్పీరియన్సెస్ ఆయన అనుభవాలు ఇన్ హీజ్ లెటర్ టు గురిజాడ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గురజాడ అప్పారావు గారికి రా రాసేటటువంటి ఉత్తరాల్లో తన యొక్క అనుభవాలు సోషల్ రిఫార్మ్ సంబంధించి కావచ్చు లేదా లాంగ్వేజ్ కావచ్చు సంబంధించి కావచ్చు లెటరేజ్కి సంబంధించి కావచ్చు ఆయన యొక్క అనుభవాల్ని గుర్జాడ అప్పారావు గారితో షేర్ చేసుకునేవాళ్ళు ఫ్రమ్ దిస్ లెటర్ మనకి ఇచ్చినటువంటి ఒక లెటర్లో వీ కెన్ అండర్స్టాండ్ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు బోత్ ఠాగూర్ అండ్ గుర్జాడ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్షిప్ ఠాగూర్ గారికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి అట్ ద సేమ్ టైం గురిజాడ అప్పారావు గారికి వాళ్ళిద్దరికి మధ్య గుడ్ రిలేషన్షిప్ మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవని అండ్ దే వర్క్డ్ విత్ ద సేమ్ స్పిరిట్ ఇద్దరూ కూడా ఒకే ఆదర్శంతో పనిచేసే వాళ్ళని టు ప్రిజర్వ్ వెనా వెర్నాకులర్ లాంగ్వేజెస్ అంటే డే టు డే ప్రజలు ఉపయోగించే బా భాష ఏదైతే ఉందో ఆ భాషని లాంగ్వేజ్ తెలుగు భాషలో కానీ లేదా బంగాలీ భాషలో కానీ అంటే వాళ్ళు చేసేటువంటి సాహిత్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వెర్నాకులర్ వెర్నాకులర్ లాంగ్వేజ్ ఏదైతే దాన్ని ఉపయోగించే విధానంలో ఇద్దరూ కూడా ఒకేటటువంటి స్పిరిట్ కలిగి ఉన్నారనే విషయం మనకి కింద తెలుస్తుంది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఒక లెటర్ ఎవరిని ఉద్దేశించి గురజాడ అప్పారావు గారిని ఉద్దేశించి రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అది ఒకసారి మనం చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన యొక్క టైం పీరియడ్ మనకి ఎయిటీన్ సిక్స్టీ వన్ నుంచి నైన్టీన్ ఫార్టీ వన్ రామ్గర్ కుమాన్ హిల్స్ మే ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫోర్టీన్ అప్పుడు రాసినటువంటి లెటర్ అనమాట డియర్ ఫ్రెండ్ ప్రియమైనటువంటి స్నేహితుడికి థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లెటర్ లెటర్ మీరు ఇంతకుముందు రాసినటువంటి లెటర్ మీకు ధన్యవాదాలు ఐ ఐ హ్యాడ్ బీన్ ఫోర్స్డ్ టు గో త్రూ ఏ వెరీ గ్రేట్ డిసిపేషన్ ఆఫ్ మైండ్ ఫర్ ఎ లాంగ్ టైం ఒక మాటలో చెప్పాలంటే ఫోర్స్డ్ నేను బలవంతంగా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్తున్నారంటే నేను ఇప్పటివరకు కూడా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది దేనికి మనీకి డబ్బులు కానీ మిగతా మిగతా విషయాలు ఏవైతున్నాయో దాన్ని మనం డిసిపేషన్ అంటాము ఇక్కడ ఇచ్చినటువంటి డిసిపేషన్ అనే మాటకి ఏంటంటే ఇంపార్టెన్స్ గివెన్ టు మనీ ఆర్ ఫేమ్ ఎక్సెట్రాస్ మంచి పేరుకి కానీ లేదా డబ్బుకు కానీ ప్రాపర్టీకి కానీ ఇంపార్టెన్స్ ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిసిపేషన్ అంటాం అనమాట దానికి ఇన్నాళ్ళు కూడా నేను ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఫర్ ఎ లాంగ్ టైం చాలా కాలం నుంచి నేను ఆ ఆ మనసులో ఉండిపోయాను సో కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ షెల్టర్ హియర్ ఇన్ ద సాల్టిట్యూడ్ ఆఫ్ హిమాలయాస్ షెల్టర్ ఇప్పుడు నేను నివాసం అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక హిల్స్లో ఉన్నారనమాట నేను అందుకోసం నేను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో తెలుసుకొని నేను హిమాలయాలకు వెళ్ళటం జరిగింది టు గ్యాదర్ మై టు గ్యాదర్ గ్యాదర్ మీన్స్ టు కలెక్ట్ పోగు చేసుకోవటము మై స్కేటర్డ్ స్కేటర్డ్ మీన్స్ చల్లా చెదరైపోయినటువంటి ఫోర్సెస్ శక్తులు ఇన్నాళ్ళు నేను వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను నాలో నాలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ రీగైన్ మళ్ళీ తిరిగి సంపాదించుకోవటము రీగైన్ గెయిన్ అంటే పొందడం రీగైన్ తిరిగి పొందడము మై స్పిరిచువల్ ఆధ్యాత్మికత ఈక్వలెబిరియం ఈక్వలెబిరియం మీన్స్ మెంటల్ బ్యాలెన్స్ అంటాము ఈక్వలెబిరియం మీన్స్ మెంటల్ బ్యాలెన్స్ మళ్ళీ నేను అంటే మానసికంగా సరైనటువంటి స్థితికి వచ్చేంతవరకు కూడా నాలో నుంచి వెళ్ళిపోయినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తిరిగి పొందడానికి నేను హిమాలయాలకు రావడం జరిగింది యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మీరు తేలిగ్గా అర్థం చేసుకోగలరు ఏమని దట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇది నాకు చాలా ముఖ్యమైనదని ఏది నేను ఇక్కడికి వెళ్ళి నేను కోల్పోయినటువంటి ఏవైతే ఉన్నాయో తిరిగి పొందడం నాకు ఎంత ముఖ్యమో మీకు ఆ విషయం తెలుసు అండ్ ఐ కెనాట్ సెట్ మై మైండ్ టు ఎనీథింగ్ ఎల్స్ ఫర్ సమ్ టైమ్ టు కమ్ అప్పటి వరకు కూడా నేను నా మనసులో వేరే ఆలోచనలు ఏమీ కూడా పెట్టుకోలేను అంటే నేను అవ నా యొక్క శక్తులు ఏదైతే పోయాయో అట్లా మళ్ళీ రీగే వరకు కూడా నేను ఇంకా వేరే విషయం గురించి కూడా నేను ఆలోచించలేను ఐ యామ్ ష్యూర్ యూ మీకు కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను యూ విల్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ మీరు నేనున్నటువంటి సిచ్యువేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు అండ్ ఎక్స్క్యూజ్ మీ నన్ను మీరు క్షమించగలరు ఎక్స్క్యూజ్ అంటే క్షమాపణ అడగటం అనమాట ఇఫ్ ఐ ఫెయిల్ టు మీట్ యు యువర్ డిమాండ్ అంటే ఎప్పుడైనా సరే మీకు అత్యవసరంగా నన్ను కలవాలి అనిపిస్తే ఆ సందర్భంలో కనుక నేను కనుక నేను మిమ్మల్ని కలవలేకపోతే ఎందుకని బికాస్ ఈ వాజ్ ఇన్ హిమాలయస్ ఇప్పుడు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడున్నారు హిమాలయాల్లో ఉన్నారనమాట ఎప్పుడైనా గురజాడ గారి కనుక అవసరం అయ్యి వీళ్ళ యొక్క లాంగ్వేజ్ గురించి కావచ్చు వెర్ణాకుల సంబంధించి కావచ్చు ఇంకా వేరైనా రచనల గురించి కానీ ఎప్పుడైనా కలవాలి అనుకుంటే ఒకవేళ నేను కనుక మిమ్మల్ని కలవలేకపోతే ఎందుకని నేను వేరే చోట ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు నేను అక్కడే ఉండి నేను కోల్పోయినటువంటి ఏవైతే ఉన్నాయో అవి పొందటం నాకు అత్యవసరము మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు కానీ ఒకవేళ మీరు కనుక నన్ను కల కలవాలి అనుకుంటే నేను కనుక కలవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అట్లీస్ట్ ఫర్ ద ప్రెజెంట్ కనీసం ఇప్పుడుకైనా సరే వర్తమానానికి ఇప్పుడు ఈ ఈ లెటర్ రాసిన సందర్భానికైనా సరే నేను మిమ్మల్ని కలవలేకపోతున్నాను కనీసం ఇప్పటికైనా సరే మీరు నన్ను క్షమించండి అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించ ఆయన స్వయంగా రాసినటువంటి ఒక ఉత్తరం ఏదైతుందో ఆ ఉత్తరం గ్రి గురిజాడ అప్పారావు గారు రాసింది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట విత్ కైండ్ రిగార్డ్స్ ఎవర్ సిన్సియర్లీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వయాన ఆయన తన స్వహస్తాలతో గురిజాడ అప్పారావు గారికి రచించినటువంటి అంటే రాసినటువంటి ఉత్తరము దీన్ని బట్టి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురజాడ అప్పారావు గారికి ఇద్దరికి మధ్య ఒక మంచి రిలేషన్షిప్ హెల్దీ రిలేషన్షిప్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట స్టూడెంట్స్ ఇది మనకి ఆధునిక నవ నవయుగ వైతాలికుడు అని పిలబడేటువంటి గురజాడ అప్పారావు గారికి సంబంధించినటువంటి లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ గురజాడ ద లెజెండ్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ మీనింగ్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ లెజెండరీ మీన్స్ వెరీ వెల్ నోన్ బాగా తెలిసినటువంటి ఇమ్మోర్టల్ లివింగ్ ఫర్ ఎవర్ శాశ్వతంగా నిలిచి ఉండేది థర్డ్ వన్ రెవాల్యూ రెవల్యూషనరీ కాజింగ్ ఏ కంప్లీట్ చేంజ్ కాజింగ్ కారణం అవటము కంప్లీట్ పూర్తి చేంజ్ మార్పునకు హర్వింజర్ హూ ఫోర్ షోర్స్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని ముందుగానే ఊహించే వ్యక్తి స్కాలర్ ఏ లెర్నర్ పర్సన్ పండితుడు బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి డెసైపుల్ ఏ ఫాలోవర్ టు లెర్న్ సంథింగ్ ఫాలోవర్ అనుచరుడు లెర్న్ నేర్చుకోవడం సంథింగ్ ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలని చెప్పేసి అనుసరించేవాడు శిష్యూ అబండెంట్లీ మీన్స్ ప్లింకిఫుల్లీ ఏ సఫిషియంట్ డిగ్రీ సరిపడా ఉండటము ఐడియలైజ్ టు రికార్డ్ సంథింగ్ యాజ్ ఐడియల్ ఆదర్శవంతంగా ఉండటము రెస్క్యూడ్ సేవ్ ఫ్రమ్ డేంజర్ ప్రమాదం నుంచి కాపాడటము డైలెక్ట్ ఏ పర్టికులర్ ఫామ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎ రీజన్ ఆర్ ఎ గ్రూప్ ఒక ప్రాంతంలో కానీ ఒక గ్రూప్ ఒక సమూహం కానీ మాట్లాడేటటువంటి ఒక ఉద్దేశించబడినటువంటి ఒక భాష సిగ్నిఫికెంట్ నోబుల్ ఆర్ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి వెర్నాకులర్ లాంగ్వేజ్ ఆఫ్ కామన్ పీపుల్ సాధారణ ప్రీధులు మాట్లాడుకునేటువంటి భాష సబ్లయము ఆఫ్ గ్రేట్ ఎక్సలెన్స్ ఆర్ బ్యూటీ అద్భుతమైనటువంటి ఎక్సలెన్స్ ఆర్ బ్యూటీ అందాన్ని కలిగి ఉండటము అంటే అంతర్లీనంగా ఉండటం అనమాట లూసిడ్ క్లియర్ అండ్ ఈజీలీ అండర్స్టాండింగ్ టేలిక్ అర్థమవటము స్పష్టంగా ఉండటము స్టూడెంట్స్ ఇది మనకి గురిజాడ ద లెజెండ్ అనే లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఈ వీడియో లింక్ ఏదైతే మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కనుక ఈ లింక్ని షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనే స్టూడెంట్స్ ఒక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్